పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై అవకాశాలు అధికంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు టికెట్ మాల సామాజిక వర్గానికే ఇస్తున్నారని, ఈసారి మాలేతరులకు ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా గత చాలా కాలంగా మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వెంకటస్వామి కుటుంబానికే కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ఇవ్వడాన్ని మాలేతర ఎస్సీలు వ్యతిరేకిస్తున్నారు. ఆ కుటుంబానికి ఈసారి పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే తామంతా కాంగ్రెస్ పార్టీకి దూరం కావలసి వస్తుందని మాలేతర ఎస్సీలు హెచ్చరిస్తున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశకృష్ణకు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇవ్వనున్నారనే ప్రచారం వివాదాస్పదమవుతుంది. మరో 3 నెలల్లో పార్లమెంట్ సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పార్టీలు పార్లమెంట్ ఎలక్షన్స్ పై దృష్టి సారించాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అత్యధిక పార్లమెంట్ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఆశావహులు టికెట్ల వేటలో ఉన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ టికెట్లకు డిమాండ్ పెరిగింది. కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం 1/2 డజన్ మందికి పైగా పోటీ పడుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో గెలుపుపై ఆశలు పెరిగాయి. టికెట్ వస్తే గెలుస్తామన్న ఆశతో టికెట్ రేస్ లో ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. మాజీ మంత్రి డాక్టర్ ఆగం చంద్రశేఖర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోఆర్డినేషన్ కమిటీ ఇన్ఛార్జ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గోమాసే శ్రీనివాస్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఊట్ల వరప్రసాద్, గజ్జల కాంతం, గడ్డం వంశీకృష్ణ తదితరులు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్ 2019 ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరి అసెంబ్లీ ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. గత ఎన్నికల్లో ఓటమి సానుభూతితో ఈసారి విజయం సాధిస్తానని ఆశాభావంతో ఉన్న ఆగం చంద్రశేఖర్ టికెట్ కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అలాగే గోమాసే శ్రీనివాస్ 2009 ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత గడ్డం వివేక్ టీఆర్ఎస్ పార్టీలో చేరగా గోమాసే శ్రీనివాస్ కాంగ్రెస్ గూటికి చేరి నేటికి కొనసాగుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా పనిచేసిన గోమాసే శ్రీనివాస్ ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోఆర్డినేషన్ కమిటీ ఇన్ఛార్జిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అలాగే 2014-2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఆశించినప్పటికీ టికెట్ రాలేదు. అయినప్పటికీ అదే పార్టీలో కొనసాగుతూ ఈసారి ఎలాగైనా టికెట్ సాధించాలనే పట్టుదలతో ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. అలాగే చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు, వంశీకృష్ణ సైతం పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దపల్లి ఎంపీగా గెలుపొందిన గడ్డం వివేక్ ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన గడ్డం వివేక్ 2014 ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా బాలకసుమన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన గడ్డం వివేక్ కు
టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ షాక్ ఇచ్చారు. దీంతో 2019 పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉన్న గడ్డం వివేక్ ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి చెన్నూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి నుండి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన గడ్డం వివేక్ సోదరుడు గడ్డం వినోద్ ఓడిపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బెల్లంపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చెన్నూరు బెల్లంపల్లి ఎమ్మెల్యేలుగా గడ్డం సోదరులు కొనసాగుతున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఆశిస్తుండడం వివాదాస్పదంగా మారుతోంది. ఒకే కుటుంబంలో ముగ్గురికి పదవులు ఏంటని పలువురు విమర్శిస్తున్నారు. గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇస్తే ఓటమి తప్పదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. గతంలో అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ గడ్డం వెంకటస్వామికి, ఆ తర్వాత అతని తనయుడు గడ్డం వివేక్ కు ఇచ్చి మాదిగ సామాజిక వర్గానికి కనీసం ఒక్కసారి అవకాశం ఇవ్వలేదని పలువురు మాదిగలు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వెంకటస్వామి కుటుంబం మాత్రమే కనిపిస్తుందా, మాదిగ నేత కానీ ఇతర ఎస్సీ ఉపకులాలు కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. గడ్డం కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ వరుసగా టికెట్లు ఇవ్వడాన్ని ఇతర ఎస్సీ కులాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలనే డిమాండ్ ఇటీవల తెరపైకి వచ్చింది. చాలా కాలంగా పెద్దపల్లి పార్లమెంట్ విషయంలో మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని, ఈసారి తప్పకుండా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మాదిగలు సంఘటితమవుతున్నారు. గతంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుగుణ కుమార్కి టికెట్ ఇస్తే తామంతా ఏకమై ఆమెను గెలిపించుకున్నామని పేర్కొంటున్నారు. దీంతో మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వంశీకృష్ణకు టికెట్ ఇస్తే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న మాదిగ సామాజిక వర్గానికి దూరం కావాల్సి వస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే స్థానిక నాయకులకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ సైతం వ్యక్తమవుతోంది. మాదిగ సామాజిక వర్గం నుండి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు గజ్జల కాంతం, ఊట్ల వరప్రసాద్ తదితరులు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు.